సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అదేమిటండి, చైత్రం నుంచి ఫాల్గుణం దాకా ఉండే మాసాల్లో ధనుర్మాసం లేదు అనే సందేహం వస్తుంది. కానీ ఈ ధనుర్మాసం అన్నది సూర్య సంచారాన్ని అనుసరించి చెప్పేటటువంటిది. అంటే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ 12 రాశుల పేర్లే ఆయా మాసాలకి ఉంటూ ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండే 30 రోజులు వాటిని మనం ధనుర్మాసంగా చెప్తాం. ఈ ధనుర్మాసం అనేది మాత్రం ఒకటి తెలుసు అనుకోండి అందరికీను, ఏమిటి అంటే గుమ్మాల్లో ముగ్గులేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నట్టయితే తెల్లవారుజామున లేచి గోదారంగనాథుల పూజ చేసి తిరుప్పావై పఠనం చేస్తూ ఉంటారు. విశిష్టాద్వైత సంప్రదాయానికి చెందిన వారైతే ఈ మాసాన్ని పరమ పవిత్రంగా భావించుకుని తప్పనిసరిగా తిరుప్పావై అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా ధనుర్మాసం అన్న పేరు మనకి తెలుసు. అటువంటి ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి, ఎందుకని ధనుర్మాసం అనే చెప్పడం, కొన్నిసార్లు మనకిది మార్గశిర మాసంలో వస్తుంది, మరికొన్నిసార్లు ఇది పుష్యమాసంలో వస్తుంది. ఇట్లా వచ్చేటటువంటి ఈ శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి అంటే దేవతలు 3 కోట్ల మంది, 33 కోట్ల మంది అనుకోండి, కోటి అంటే అంతులేనటువంటి సంఖ్య అనే అర్థంలో 33 దేవత వర్గాలు ఉన్నాయి, వాళ్ళనే 33 కోట్ల దేవతలు అంటారు. ఈ 33 కోట్ల మంది దేవతలు కూడా ఒక్కసారి మనం దర్శనం చేసుకునేందుకు అనువుగా ఉండేటటువంటి సమయం ముక్కోటి ఏకాదశి. ఎందుకు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర ముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రని మేల్కొంటాడు. అంటే ఆయన యోగ నిద్ర 4 నెలలు పూర్తవుతుంది. అలా మేల్కొన్నటువంటి శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా తన అంతఃపురం తలుపులు తీసుకుని ఆత్మీయుల్ని పలకరించడానికి బయటికి వచ్చేటటువంటి కాలం ఈ శుద్ధ ఏకాదశి. అంటే అందరూ చాలామంది, ఎంతోమంది తన్ని చూడ్డానికి వచ్చేటటువంటి వాళ్ళందరూ అవతల ఉంటే ఆత్మీయులైనటువంటి వారు ఇంటి లోపలికి వస్తారు. కనుక ఆంతరంగికులైనటువంటి వారిని పలకరిస్తూ ఉంటాడు. అలా నిద్ర లేచి అప్పటికే చాలా ప్రసన్నంగా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడేమో, ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండడం ఉంటుంది. ఆ విధంగా నిద్ర లేచినటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేటందుకు ఈ 33 కోట్ల మంది దేవతలు ఆ వైకుంఠం ద్వారాల దగ్గర నిలిచి ఉంటారు. అలా వైకుంఠ ద్వారాలు ఇలా తెరుచుకున్నాయో లేదో వెంటనే అందరూ ఆయన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో దర్శించుకున్న వారికి శ్రీ మహావిష్ణువు దర్శనంతో పాటు ముక్కోటి దేవతల దర్శనం కూడా లభ్యమవుతుంది. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనడంతో పాటుగా ఇంకోటి ఏమన్నారు, వైకుంఠ ఏకాదశి అన్నారు. అంటే వైకుంఠ ద్వారాలు తెలుసుకుంటాయి అని. దీనికి సంకేతంగానే అన్ని వైష్ణవాలయాల్లోనూ ఈనాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. అంటే మామూలుగా దేవాలయానికి తూర్పు దిక్కున సింహద్వారం ఉంటుంది, మనం లోపలికి ఇలా ప్రవేశిస్తూ ఉంటాం. 4 దిక్కులా ఉంటాయి, పెద్ద పెద్ద ఆలయాలకి 4 దిక్కులా ద్వారాలు ఉంటాయి, చిన్న చిన్న ఉంటే చెప్పలేం కానీ. అలా ఉత్తర దిక్కున ఉండేటటువంటి ద్వారం ఆంతరంగికులు, ఆత్మీయులు అయినటువంటి వాళ్ళు ప్రవేశించేది. ఆ తలుపు గుండా ఈరోజంటే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునేటందుకు లోపలికి అనుమతిస్తూ ఉంటారు. అందుకని ఈ వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 3:30-4 గంటల సమయానికల్లా అందరూ మేల్కొని స్నానాధికారులు నిర్వర్తించుకుని శ్రీ మహావిష్ణువుని లేక విష్ణువు యొక్క భిన్న రూపాలలో ఉన్నటువంటి స్వాములను దర్శించుకునేటందుకు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళడం కోసం అని చెప్పి ఆలయాలకు చేరుకుంటారు. మరి ఎందుకంటే అంత పొద్దున్నే వెళ్ళడం అంటే, ఎప్పుడూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కొనడం అన్నది సంప్రదాయం. మనకి 1 సంవత్సరం జరిగితే దేవతలకు 1 రోజు జరుగుతుంది అనేది, ఇది మానవ మానమైతే అది దేవమానం.
అలా జరిగేటప్పుడు ఆయన లేచి బయటకు వచ్చేది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బ్రాహ్మీ ముహూర్తం. ఆయనే బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు మనం ఆయన దర్శనం చేసుకోవడానికి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వెళ్ళక్కర్లేదా? అందువల్ల ఆ సమయంలో వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకున్నటువంటి వారికి అటు శ్రీ మహావిష్ణువు ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైనటువంటి రూపంతో తమని అనుగ్రహించటంతో పాటుగా ఆయన దర్శనానికి వచ్చినటువంటి ముక్కోటి దేవతల్ని కూడా మనం దర్శించుకున్నటువంటి పుణ్యం లభ్యమవుతుంది అంటారు. అందుకే ఇది వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని చాలా ప్రసిద్ధమైంది. సంవత్సరమంతా అన్ని ఏకాదశులకి ఉపవాసం ఉండడం అన్నది ఒక పద్ధతి. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి, అన్నిటికీ ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు కనీసం ఈ వైకుంఠ ఏకాదశి కన్నా ఉపవాసం ఉండడం అన్నది ఉంది. తప్పనిసరిగా ఈనాడు అందరూ ఉపవసిస్తారు. ఉపవాసం అంటే కూడా అన్నం తినకుండా ఉండడం మాత్రమే కాదండి, అన్నం తినకుండా ఉండడం ఒక భాగం అందులో. అంటే మన నిత్యం తిన్నట్టుగా ఆహారం కడుపు నిండా తిన్నట్టయితే ధ్యానం చేయాలన్నా పూజ చేయాలన్నా కాస్త పొట్ట బరువుగా ఉండడంతో అలా కునుకు రావడం, కళ్ళు మూతలు పడ్డము, బద్ధకం రావడమో జరుగుతుంది. అవేమీ లేకుండా చురుకుగా ఉండాలి అంటే తేలికపాటి ఆహారం ఉండాలి, అంటే నీరసం రాకుండా ఉండాలి. అట్లాగని జీర్ణక్రియ బాగా జరగవలసినటువంటి అవసరం లేకుండా ఉండాలి. కనుక అలా ఉండడం అనేటటువంటిదే ఉపవాసంగా చెప్పబడుతుంది. ఉపవాసంలో ఒక భాగం. అసలు ఉపవాసము అంటే భగవంతుని సమీపంలో ఉండడం, అంటే భగవంతుని తలుచుకుంటూ ఉండడం, ఆయన చింతన చేస్తూ ఉండడం, పూజ కానీ ధ్యానం కానీ జపం కానీ లేదా అలా ఖాళీగా కూర్చుని భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలు పురాణాధికారులు ఏమైనా చదువుతూ ఉండడం కానీ లేదా ఎవరైనా పెద్దలు చెప్తుంటే వినడం కానీ ఇలా మొత్తం ఏదైనా కానీ రోజంతా కూడా భగవంతుని యొక్క చింతనలో అంటే భగవంతుని యొక్క తత్వానికి సమీపంగా ఉండేటట్టుగా గడపడం అన్నది ఉన్నదే, అది ఉపవాసం. ఈ విధంగా ఉపవాసం చేసేటటువంటి సంప్రదాయం మనకి ఈ వైకుంఠ ఏకాదశి నాడు కనపడుతుంది. అలా గనక ఉన్నట్టయితే ఎన్నో జన్మల పాపాలు ఉపశమిస్తాయి అన్నారు. పాపాలు నశిస్తాయి అన్నది చాలా తప్పండి, నశించవు. ఎందుకంటే చేసింది చేసినట్టు అనుభవించాల్సిందే. అయితే భగవంతుడి కరుణ ఉన్నదే అది ఏం చేస్తుందంటే దానివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకుని అధిగమించే శక్తి వస్తుంది. దెబ్బ తగలడం తప్పదు, ఆ తగిలినటువంటి దెబ్బని తట్టుకోలేకుండా అని ఏడవడం మామూలుగా జరిగితే ఈ భగవంతుని కరుణ ఉంటే ఆ దెబ్బని తట్టుకుని పర్వాలేదులే, ఆటల్లో అరటి పండేలే అని దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళిపోగలిగినటువంటి ధైర్యం కలుగుతుంది. అటువంటి శక్తి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేసి స్వామిని దర్శించుకుని రోజంతా ఆయన ధ్యానంలో లేక జపంలో కీర్తనలో కాలం గడిపితే లభ్యమవుతుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. స్వస్తి.